మెదక్ జిల్లా భూపతిపూర్లో చెక్కుల పంపిణీ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు పోచారం మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎమ్మెల్యే కాకుండా ముందు 10-20 కిందట వాళ్ళు ఏమంటారు అంటే, గణపురానికి కట్టోళ్ళు మేము నీళ్ళు అడగం సార్, నిజాం సాగర్ నీళ్లు కావాలని పోచారం శ్రీనివాస్ వచ్చి అడుగుతాడు. ఆయన పొట్టాడ పెట్టుకుంటాడు. ఇక అప్పుడు ఇటిస్తాం, దాని ఇండిపోతే చింది పోతాయి. ఆ నీళ్లతో సరిపుచ్చుకున్నారు. కానీ మేము చేసింది, హరీష్ రావు గారితో ముఖ్యమంత్రి గారితో పిచ్చి అయిపోయినప్పుడు ఇప్పించింది, 5 సార్లు ఇప్పించింది. వాస్తవమే, బతికియాలి రైతులకు, గుంట ఎండకుండా బతికియాలి, గుంట గుంట పడితే లేకుండా చేయాలి. 5 సార్లు ఇప్పించి మీ 30-40 వేల ఎకరాలను మంచిగా పండించినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారిని వ్యవసాయ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద గొప్ప కాళేశ్వర నీళ్లు తీసుకొచ్చి ఈ 5 జిల్లాలు సుమారుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు, నిజాం సాగర్ కింద ఆయకట్టు 18 లక్షల ఎకరాలు. ఇది కాకుండా కొత్త ఆయకట్టు 22 లక్షల ఎకరాలకు ఈ 5 జిల్లాలో కలుపుకొని 40 లక్షల ఎకరాలకు సాగునీరు, 2 పంటలు నీరిస్తాం వచ్చే సంవత్సరం, 2 సంవత్సరాలు. తప్పటికిచ్చినావయ్యా, మీరు కొట్టేది గట్టి కొట్టండి. అగో కోమటూరు చెరువు కూడా నింపుకుంటాం. నీళ్ళు వచ్చినాయి అంటే కోమటూరు నింపుతాం, ఆ నింపుతాం, అన్ని నింపుతాం, మొత్తం నింపుతాం. ఇప్పుడు నేను రకంగా మా హెలికాప్టర్ చూసుకుని వచ్చింది, మా సార్ చూసిండు, మా డిప్యూటీ సీఎం సార్, అది ఎటు చూసినా చెల్లి నిండవని అంటుండు. ఒక్క సింగూరు నీళ్లుతో కింద నింపితే కదా నిండినాయి. సింగూరుతోనే అందోల్ కాన్ఫరెన్స్ పంట పండుతుంది. రేపు రాబోయే రోజుల్లో కృష్ణా గోదావరి జిల్లాలకు నీళ్ళు ఎట్టుంటాయో, ఎటు చూసిన వాగులలో నీళ్లు, కుంటరాల చెల్ల నీళ్లు వచ్చే సాల్ దోసాల లోపల మన ప్రాంతం కూడా ఆ విధంగా తయారవుతుందని చెప్పేసి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మరి నేను రాజ్యమేళ్ళకు ఆ బుద్ధి రాకపాయ, ఆ తెలివి లేకపాయ, మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు స్వయాన్ రైతు, పంట పండించే రైతు కాబట్టి అది బాగా తెలుసాను, ఇవన్నీ చేస్తున్నా. ఇక ఆఖరికి ఒక దగ్గర అడిగా నాకు ఫోన్ చేసి, తిన్నా మరి ఎరువులన్న పోస్తూ సంవత్సరానికి అడిగిండు, ఎందుకు సార్ అన్న, ఎంత పోస్తూ సంవత్సరానికి ఆ వ్యాసంగి ఆనకాలం కలిపి అన్నాడు, 28 లక్షల టన్లు అయితే సార్ అన్న, టన్ను చెప్పదు నాకు బస్తాలు చెప్పు అన్నాడు. ఇంకా టన్నుకి 20 బస్తారు సార్, 5 కోట్ల 60 లక్షల బస్తాలు పోస్తాం సార్ అన్న. అబ్బాబ్బాబ్బాబ్బా గన్ని పోస్తారా అన్న, పోస్తాం సార్ అన్న, దానికి ఎన్ని పైసలు అయితే అన్నాడు. ఇప్పుడు టన్నుకి ఇంత యూరియా సార్, టన్నుకి ఇంత కాంప్లెక్స్, టన్నుకి ఇంత డిఏపి, టన్నుకి ఇంత పొటాష్ అని చెప్పి లెక్క కట్టి అచ్చా అన్నీడు అడిగిండు. మేమందరం తెల్లారి 16,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన ధన్యవాదాలు తెలుపుతాం పోతే ఆ స్టేజ్ మీదనే ఆశ్చర్యపోయిన అందరం. ఒక్క బస్తాకు 100 రూపాయలు బోనస్ ఇస్తేనే మనం సంతోషపడతాం. ఒక్క బస్తాకు తక్క చేస్తే, ఒక్క బస్తాకు యూరియాకు 100 రూపాయలు తక్క చేస్తేనే బాగా ఆనందపడతాం. ఈ రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల 60 లక్షల బస్తాల ఎరువులు రైతులకు మొత్తం ప్రభుత్వమే ఎకరానికి 4,000 ఇచ్చి కొనిచ్చేటువంటి ప్రభుత్వం ఒక్క కేవలం తెలంగాణ ప్రభుత్వం. ఎంత గొప్ప పని, ప్రపంచం చూస్తుంది మన దిక్కు. 6,000 కోట్లు ఆనకాలం, 6,000 కోట్లు రూపాయలు. నేను ఇంతకుముందు మా దగ్గర చెప్పిన ఊరికి కలెక్టరు, తహసీల్దారు, విఆర్ఓ, గిరిజనవాళ్ళు వస్తుంది. దేనికోసం వస్తుంది? పహాన్నాకల దగ్గర పెట్టుకొని, దఫ్తర్ దగ్గర పెట్టుకొని, నీటి తీరువ తహసీల్ వసూలు చేయటానికి వస్తుంది. రామరాజ్యంలో కూడా పంటకు భూమికి శిస్తు వసూలు చేశారు. రామరాజ్యంలో కూడా, అశోక చక్రవర్తి రాజ్యంలో కూడా శిస్తు వసూలు చేశారు భూమికి, కాకతీయ రాజులు కూడా శిస్తు వసూలు చేశారు ఎకరానికి, నిజాం ప్రభుత్వం హయాంలో కూడా శిస్తు వసూలు చేశారు. ఆ శిస్తు వసూలు చేస్తానికి వచ్చేదంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు 10 ఎకరాలు ఉంటాయి, ఓయ్ నీ 5-6 వేల రూపాయలు బాకీ ఉన్నాయి కట్టు, అప్పటికే పంట అమ్ముకుంటాం, బాకీలు తీరుస్తాం, ఈ పట్టలు వచ్చి పట్టువారు వచ్చి తయారు కచిరికాడ కూర్చుంటాం. ఇక తిరిగా ఈ ముఖం ముడికి పోతే ఇజ్జత్ పోద్దని కచ్చిరి నిక్కలు పోతాం, మరి ఆడ పట్టుకుంటారండి. ఒక 3-4 సార్లు చూస్తాడు తహసీల్దార్ సార్ నోటీస్ ఇచ్చి, ఆ శ్రీనివాసరెడ్డి తహసీలు కట్టలేడు, ఆ ఇంట్లో పోయి తర్వాత దిక్కుమంటారు రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఆనాడు గిరిధవ తహసీల్దార్, ఎమ్మెల్యే, కలెక్టర్ అందరు వచ్చి తహసీల్ వసూలు చేస్తే
ఇయ్యాల మీ దగ్గరికి వచ్చి కలెక్టర్ మంత్రి ఎమ్మెల్యే పద్మదేవ రెడ్డి గిరిజనాలు తహసీల్దారు జాయింట్ కలెక్టర్ ఎస్పీలు వచ్చి మీ దగ్గర వసూలు చేసిన కాదు నేనే మీకు ఇస్తామని చెప్పేటువంటి ప్రభుత్వం మొదటి ప్రభుత్వం ప్రపంచంలో మన ప్రభుత్వం ఇది మనసున్న మారాదంటే గిట్టుంటాం మీరేం కట్టారా అపో అని దానికి తోడుగా మళ్ళా మొన్న మెదక్లోనే మీ దగ్గరే ప్రకటించిపోయిండు ఆ కలెక్టర్ ఆఫీస్ ఇనాగరేషన్ప్పుడు శంకుస్థాపన ఆ నీటి తిరుగు అట్లే మనం దోస దోస మర్చిపోయినాం మలయాడచి బకాలు విక్తులు అని చెప్పేసి 792 కోట్ల రూపాయలు పాత నీటి తిరుగు మొత్తం మాఫీ చేసిండు ఇది ప్రభుత్వం పనితీరు అందుకే కాంగ్రెస్ లో పాప బాగా బాగా భయపడుతున్నారు రేపు ఊళ్ళకు ఏం చెప్పుకోవాలి అని పరేషాన్ అవుతున్నారు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తే రాజశేఖర రెడ్డి చేస్తే కిరణ్ కుమార్ చేస్తే ప్రజలు అడుగుతారు కదా మరి ఏమయ్యాకి నిన్న కాక మొన్న వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మా కడుపు నిండా కరెంట్ ఇవ్వబట్టే ఇగో సింగూరు నింపబట్టే కాళేశ్వర నీళ్ళు తేవటే ఎక్కడ 4000 రూపాయలు పెట్టుబడి ఇవ్వబట్టే కొన్న వాళ్ళు కొనవటే మరి మీరిందులో సంసారం చేస్తారు కదా మీరెందుకు చేయకపోతారని రేపు ప్రజలు నిలదీస్తారని ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళు పరిశాన్ ఉన్నారు ఆగమాగమవుతున్నారు ఆగమాగమై స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినా అన్నం పెట్టే చేతిని ఎవరు మరువరు మన తెలంగాణ ప్రజలు కూడా కోపమస్త కొడతాం కానీ తనకు అన్నం పెట్టే వారిని తనకు మర్యాద చేసిన వారికి తనకు న్యాయం చేసిన వారిని ఎప్పుడు తెలంగాణ ప్రజలు జన్మలో మర్చిపోలేదు చరిత్రలో అటువంటి మనసు ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తా ఉంది ఇప్పుడు చెక్కులు కూడా వస్తాం ఎన్ని చెక్కులు అంటే 55 లక్షల చెక్కులు రాష్ట్రంలో 55 లక్షల మందికి 50 లక్షల ఎకరాలు 6000 కోట్లు మళ్ళా యాసంగి కూడా 6000 కోట్లే నేను మన సార్ కడిగిన ఏం సార్ మరి ఆనకాలం అయితేనేమో మొత్తం వర్షం పడుతుందనుకోని మీ నమ్మకంతో 1,50,00,000 ఇస్తారు 6000 కోట్లు మరి యాసంగిలో కొంతమంది బోళ్ళ కింద పంట వేస్తారు కొంతమంది లేని వేయరు చెరు కింద ఉంటే వేస్తారు వేయరు లేకపోతే నీళ్ళు లేకపోతే ఎట్లా అంటే ఆ ఏసులు గీసులు ఏం లేదా ఆనకాలం ఎంత ఇస్తో యాసంగం తెచ్చేపో ఇది పరిస్థితి ఇక చూడు పంచాయతీలే దిగు 8000 రూపాయలు ఎకరానికి పక్క సంవత్సరానికి 8000 ఎకరానికి 1.5 కరోడ్ ఎకరికి 12000 కోట్లు మా కమిషనర్ ఖాతాల ఇప్పటికే 6000 కోట్లు పడ్డాయి ఈ సార్ ఖాతాల మా అగ్రికల్చర్ ఖాతాల ఇంకో 6000 కోట్లు వేస్తాం పైసలు కూడా ఇస్తున్నారు మనం చెక్కు తీసుకపోతే వేరేలోకి పైసలు లేవంటారు బ్యాంకు వాళ్ళు మన చెక్కు తీసుకపోతే తెంటేసి మంచినీళ్ళు ఇచ్చి కూసోబెట్టి కుర్చేసి కడక్ కడక్ నోట్లు ఇస్తారు బరాబర్ కొత్త నోట్లు వచ్చినాయి కట్టల కట్టలు ఇక వేరే చెక్కు తీసుకుపోయి నేను కారు కొనుక్కుంటున్నాయా లేకుంటే ఇంకేదో కొనుక్కుంటాడే పక్క కూసావా పక్క కూసం రావా రైతిట్రా కూసోబెట్టి మర్యాద ఇచ్చి మంచులు తాగించి కుర్చేసి టెంటేసి కడక్ కడక్ నోట్లు వస్తున్నాయి ఇది రైతుకు దొరికేటువంటి గౌరవం మొదటిసారి దొరుకుతా ఉంది మా ప్రభుత్వంలో ఇది మన ప్రభుత్వం కాబట్టి సోదరులారా మీ చెక్కులు తీసుకోండి అమ్మ సోదరి మని అడిగింది దుబాయ్ బనుల సంగతి చెక్కు పాస్బుక్ రెండు ఒకసారి ఇస్తున్నాం మంచి పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఒకటి ఇవ్వండి పాస్పోర్ట్ సైజ్ జేబులు పెట్టుకపోవచ్చు పొరపాటు నీళ్ళ పడ్డ బుడ్డల పడ్డ ఖరాబ్ కాదు కడిగితే వాళ్ళకి మంచిగా అవుతుంది స్పెషల్ పాస్బుక్ దొంగలా దొరకదు ఇక దొంగలు ఇటువంటి పాస్బుక్ తయారు చేయరు దొంగ పాస్బుక్లుగా పక్క పాస్బుక్ ఈ పాస్బుక్ ఇస్తారు దుబాయ్ పోయిన వాళ్ళు ఇప్పుడు పాస్బుక్ తీసుకుపోతానికి సొంతంగా రావాలి పట్టుదారి రాకపోతే 3 నెలల దాకా చెక్కు తహసీల్దారు ఉంటుంది 3 నెలలు తీసుకుపోవచ్చు 3 నెలలు కూడా రాలేదు ఆ చెక్కు వాపస్ మా కమిషనర్కి వస్తుంది ఆ చెక్కు వ్యాలిడ్ 3 మాసాలు ఉంటుంది మళ్ళీ ఆయన కొత్త చెక్ రాస్తాడు సంతకం పెట్టి దుబాయ్ పోయిన వేళ ఆయన 6 నెలలకు వస్తే మళ్ళొక చెక్ రాసి ఆ పైసలు మీకు అట్టనే ఉంటాయి మేము మీకు ఇస్తాం కానీ పట్టుదారు రావాలి లేకపోతే మళ్ళీ లాగమైతే
పోచారం శ్రీనివాస్ రెడ్డి అమెరికా నుండి నా కొడుకు వస్తుందంటే మరి ఎవరు వస్తారో కొడుకు వస్తారో ఏడు వస్తారో ఎడిపోతుందో మళ్ళీ తెల్లారచ్చి నా చెక్క మీద అడిగితే ఎన్నో రెట్లు పెట్టుకోవాలి. కాబట్టి పట్టుదల రావాలి, తీసుకొని పోవాలి. ఇంకా ఆలస్యమైన పరే ఆయన పేరు చెక్కట్టే ఉంటుంది, పైసలు వచ్చి